చంద్రబాబు వర్సెస్ జగన్, మధ్యలో చేష్టలుడిగి పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పీక్స్కు చేరుకున్నాయి. సినిమా నటులు కాకపోయినా సినీ డైలాగ్లతో అధికార విపక్ష అగ్రనేతలు అదరగొట్టేస్తున్నారు. ఒక రకంగా అసలైన హీరో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ వార్లో వెనుకబడిపోయినట్లే కనపడుతున్నారు. 7-10 వయసులో చంద్రబాబు, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్లలో ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరూ జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త నెమ్మదిగానే కనపడుతున్నారు. ఆయన ఇంతవరకు ప్రచారాన్ని కూడా ప్రారంభించలేదు. ఇంకా రథానికి టెంకాయ కొట్టే పనిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిరంగిపురంలో జరిగిన సభలో చేతులు మడత పెట్టాల్సి వస్తుందని ప్రత్యర్థి పార్టీలను హెచ్చరించారు. దానికి కౌంటర్గా చంద్రబాబు అదే రోజు రాత్రి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అలాగైతే జనం సీఎం కుర్చీని మడత పెడతారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడత పెట్టే సాంగ్ను వీరు డైలాగులుగా మార్చి పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఎన్నికలకు ఇంకా 2 నెలలు మాత్రమే సమయం ఉంది. అప్పుడే చంద్రబాబు జగన్ డైలాగులతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అదొకటే కాదు, ప్రజలు ఈసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కకుంటే పడుకున్న చంద్రముఖి 5 ఏళ్ల తర్వాత నిద్ర లేస్తుందని అంటూ చంద్రముఖి డైలాగ్తో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు జగన్. తాను అభిమన్యుడిని కానని అర్జునుడినంటూ సిద్ధం సభల్లో జగన్ పదే పదే కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా చంద్రబాబు కూడా ధీటుగా డైలాగులు కొడుతున్నారు. బోతార్ నాట్ సేమ్ అంటూ అఖండ సినిమాలో డైలాగ్ కొట్టి చంద్రబాబు కూడా జగన్కు తాను ఏమాత్రం తగ్గేది లేదంటూ జవాబిచ్చారు. తాను విజన్ ఉన్న నేతనని, జగన్ పాయిజన్ ఉన్న లీడర్ అంటూ మరొక డైలాగ్ను కేడర్లో చంద్రబాబు పాపులర్ చేశారు. అయితే వీరిద్దరూ ఇలా సాగుతూ ఉంటే మధ్యలో పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా చూసినట్లు చూస్తూ ఉండిపోతున్నారు. ఆయన ఇంతవరకు ప్రచారానికి దిగలేదు. వారాహి యాత్ర అంటూ ప్రారంభించి కొన్ని నెలల ముందు ఆపేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదలు పెట్టలేదు. మంగళగిరి, హైదరాబాద్లో తిరుగుతూ అంతా చంద్రబాబు మోడీ చూసుకుంటారులేనన్న ధోరణిలో ఉన్నట్లు కనపడుతోంది. మొత్తం మీద సినిమా రంగానికి సంబంధం లేని జగన్ చంద్రబాబులు సినీ డైలాగులతో దూసుకు వెళుతూ ఉంటే, అదే రంగం నుంచి వచ్చిన పవన్ మాత్రం ఇంకా వారు మొదలు కాలేదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి పవన్ కూడా సినీ డైలాగులతో అదరగొట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.